డబుల్ ఇంజిన్ సర్కారుతో భారతదేశం శరవేగంగా అభివృద్ది సాధిస్తుందని తెలంగాణ రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప జనవాడే అన్నారు. సంగారెడ్డి జిల్లా నారంకిడికు వచ్చిన సంగప్ప అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం నారంకిడి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ప్రధాని మోడీ అద్భుతమైన పాలనతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో నాలుగు రాష్టాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించిందన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో బీజేపీ అధికారంలో ఉండడంతో అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందుకు వెళ్తుందన్నారు. యూపీలో ముస్లింలు, యాదవులు, జాట్లు అన్ని కులాల వారు బీజేపీకి పట్టం కట్టి యోగికి మరోసారి సీఎం చేశారని తెలిపారు. రాబో రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్రంపై తెరాస నాయకులు అవాకులు చవాకులు వాగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 2.50 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. పూర్తి వివరాలు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట అధికార ప్రతినిధిగా నియమించినందుకు బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్టంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించిన 80,000 ఉద్యోగాలు భర్తీ అయ్యేలా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకులు రజనీకాంత్, సుధాకర్, రాజశేఖర్ గౌడ్, పట్నం మాణిక్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి పరిపాలన మార్గ దర్శకత్వంలో, తర్వాత అమిత్ షా గారి దిశానిర్దేశంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో బీజేపీ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. 4 రాష్ట్రాల్లో నిన్న వచ్చినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుకు మోగించింది. డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆ 4 రాష్ట్రాలు నమ్మి, 4 రాష్ట్రాల ప్రజలు నమ్మి బీజేపీకి పట్టం పెట్టారు. ముఖ్యంగా జేపీ నడ్డా గారి నాయకత్వంలో బీజేపీ మొత్తం దేశమంతా శరవేగంగా విస్తరిస్తూ రోజురోజుకి పటిష్టమవుతుంది, బలపడుతుంది. యూపీ చూసినట్టయితే చాలా మంది ఉత్తరప్రదేశ్లో యోగి గారు మరోసారి రారు అయిపోయింది అని అన్నారు. కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువ పోల్ పర్సంటేజ్ వచ్చింది. ముస్లిం బాగా బలంగా ఉన్నటువంటి ప్యాకెట్స్ లో కూడా బీజేపీ గెలిచింది. యాదవులు, జాట్లు, బొకరా ఇద్దర మొత్తం అన్ని ప్యాకెట్లో కూడా బీజేపీ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. దీనికి యోగి గారి అద్భుత పాలన, తర్వాత నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి పరిపాలన వల్లనే ఇది సాధ్యమైంది. నెక్స్ట్ బీజేపీ జెండా ఎగిరేసేది తెలంగాణలోనే. తెలంగాణలో గొల్లకొండ ఖిల్లాపై ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరబోతుంది బండి సంజయ్ గారి నేతృత్వంలో బీజేపీ. డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా అయితే రాష్ట్రాలు అభివృద్ధి చేస్తుందో యూపీ చేసి చూపించింది. దాన్ని బట్టి 4 రాష్ట్రాలు గెలిచాం. నెక్స్ట్ తెలంగాణలో కూడా బండి సంజయ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నటువంటి ఆయన ఏకైక లక్ష్యంతో ఇక్కడ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ జెండా ఎగరబోతుంది. ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. ఈ మధ్య కాలంలో కేంద్రం పైన టీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక పెద్ద మనిషి మాట్లాడండి, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులంతా పోయి ఆడ సంగరాకుతున్నారా అని ఒక ఓటు వాడింది. నేను దారుణమైన పదాలు వాడను, కానీ ఒక విషయం చెప్తా, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని కాదు, తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఒకసారి లెక్క చూసుకోండి. 1000 కోట్లు 100 కోట్లు కాదు, దాదాపు 2.5 లక్షల కోట్లకు పైగా ఈ 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆ డేటా మొత్తం బండి సంజయ్ గారు 2 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి పల్లెకు పోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తుంది. పల్లెటూళ్ళలో ఉన్నటువంటి సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వాన్ని, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఊళ్ళలో ఉన్నటువంటి లైట్లు ఎల్ఈడి లైట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి. ఇంటి ముందు కానీ వెనుకగా ఉన్నటువంటి టాయిలెట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఊర్లో పేదలు నిరుపేదలు తింటున్నటువంటి రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వాన్ని 29 రూపాయలు కేంద్రం ఇస్తే రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఊరు బయట కడుతున్నటువంటి శ్మశాన వాటికలు కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వాన్ని, పల్లె ప్రకృతి వనాలు కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది అని కాదు, ఏమి ఇయ్యలేదని చెప్పాలి. పైగా చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఒకవేళ ఆయుష్మాన్ భారత్ అమలు చేసినట్లయితే చాలా మంది కరోనా టైంలో చాలా మంది చాలా ఎంతో ఉపయోగకరంగా ఉండేది, అది అమలు చేయలేదు.
పైగా ఈయన ఆరోగ్యశ్రీ ఇయ్యలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనివల్ల చాలా మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు పుస్తలు అమ్ముకొని పొలాలు అమ్ముకొని చాలా మంది హాస్పిటల్ బిల్ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ తెలంగాణలో ఎదురబోయేది బీజేపీ జెండా. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఉంటుంది, డబుల్ ఇంజన్ సర్కార్ తో మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నాపై నమ్మకం ఉంచి నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యత అప్పగించారు. నేను ఇంతకుముందు 20 ఇయర్స్ పైగా జర్నలిస్ట్ గా ఉన్నా, ప్రజా సమస్యలు తెలుసు. ప్రజా సమస్యలపై ఎన్నో విధాలుగా దాదాపు 20 ఏళ్ళకు పైగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ చాలా ప్రయత్నాలు చేసినాం. కొన్ని పరిష్కారమైనాయి, కొన్ని ప్రభుత్వాలు మండిగా ఉండడం వల్ల కొన్ని కాలిపోయినాయి. కానీ ప్రభుత్వాలు చేస్తున్న తగ్గుదలు ఇప్పుడు ఈ ఒక్క గవర్నమెంట్ కాదు, దాదాపు 5 సర్కారాలు నేను చూసినా, 5 ప్రభుత్వాల్లో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపినాం, వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎత్తి చూపినాం, మంచి చేస్తే మంచి అని చెప్పినాం. ఇప్పుడు బీజేపీ నాకున్నటువంటి ఆ జర్నలిస్ట్ ఉన్న అనుభవం వల్ల కావచ్చు, లేకపోతే నాపై నమ్మకం ఉంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యత అప్పగించారు. నేను ఆ శక్తి వంచన లేకుండా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో తేవడానికి, తర్వాత ప్రభుత్వ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నేను రాష్ట్ర ప్రభుత్వం ఈ వచ్చినప్పటి నుంచి ఆ వర్గం ఈ వర్గం కాదు, అన్ని వర్గాల యొక్క కోసముచ్చుకుంటుంది, నిరుద్యోగుల యొక్క కోసముచ్చుకుంది. ఇన్ని రోజులు ఇప్పుడేదో హడావుడిగా ఎలక్షన్ ముందస్తు ఎలక్షన్ పోతారని చెప్పి ఏదో 80,000 ఉద్యోగాలు నేను ప్రకటించాము. చూద్దాం ఆ 80,000 ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారు, ఎట్లేస్తారో. ఒకవేళ ప్రకటనకి పరిమితం అయితే మాత్రం మేము ఊరుకోం. తర్వాత రైతులు, మహిళలు, తర్వాత అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తుంది, అలాగే వాళ్ళు అనుకోసముచ్చుకుంటుంది. ఇది అందరి తరఫున బీజేపీ గట్టిగా వాయిస్ వినిపించబోతుంది. నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను పార్టీ కోసం, నా ధర్మం కోసం, కాషాయ జెండా కోసం పనిచేస్తాం. ఇప్పుడే రాజకీయాలు ఏం లేవు, బీజేపీలో వర్గాలు ఉండవు, బీజేపీలో జెండా ఉంటుంది. ప్రజలు జెండాను చూసి ఓటేస్తారు, పై నాయకత్వం చూసి ఓటేస్తారు. ఎవరు కూడా లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఓటేటువంటి పరిస్థితి మా బీజేపీలో ఉండదు. అదే కుటుంబ పార్టీలో అయితే మీరు అన్నట్టు నాదని మీదని కొట్టాడే పరిస్థితి వస్తుంది, అక్కడ అట్టాలు కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, నడ్డా నాయకత్వం పనిచేసే పార్టీ ఇది. దీంట్లో అట్లాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా జెండా నమ్ముకొని పనిచేస్తుంటే మేము అందరూ జెండాను చూసుకుంటూ పనిచేస్తాం. కాబట్టి బీజేపీలు వర్గాలంటూ ఉండనే ఉండవు, లేనే లేవు. ఇంతమంది నాయకులు ఉంటే పార్టీకి అంత బలం, నాయకులు ఎక్కువ మంది ఉంటే పార్టీకే బలం. కాబట్టి అట్లాంటి అవకాశాలే ఉండవు. అందరం కూడా పార్టీ కోసం పనిచేస్తాం. చివరికి మీరు అన్నటువంటి చివరి ఘట్టం అది పార్టీ చూసుకుంటుంది. యువకులందరూ కూడా 8 ఏళ్ల నుంచి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, 8 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. చివరికి వాళ్ళ ఏజ్ బార్ అయిపోయి చివరికి వాళ్ళ చదువుకున్న చదువుకు సరిపోయే ఉద్యోగం రాక ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కూలీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యువకులారా చూద్దాం, 2 లక్షల ఉద్యోగాలు ఉంటే, 2 లక్షల ఖాళీలు ఉంటే ఆ 80,000 వేస్తున్నాడు. ఆ 80,000 కూడా వేస్తారా లేదా అర్థం కావడం పరిస్థితి ఉంది. పైగా మేము ఎవరు ఏం స్పందించకముందే వీళ్ళు కేసు వేస్తున్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళే కేసు వేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు కేసు వేసినా ఏం వేసినా 80,000 ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వాళ్ళ ముక్కు పెట్టి వసతి ఇప్పిస్తాం. తర్వాత 1 ఇయర్లో మన గవర్నమెంట్ రాబోతుంది, ఖచ్చితంగా అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. యువత మొత్తం బీజేపీ వైపు చూస్తుంది. శ్రీ సూపర్ మార్కెట్, శ్రీ సూపర్ మార్కెట్ ప్రారంభం నుండి నేటి వరకు అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల ఆదరాభిమానాలతో ప్రోత్సాహం పొందుతూ ముందుకు సాగుతున్న మన సూపర్ మార్కెట్ శ్రీ సూపర్ మార్కెట్. మన సూపర్ మార్కెట్ లో ఇంటికి సంబంధించిన అన్ని రకాల నాణ్యమైన కిరాణా సరుకులు, జనరల్ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, హోమ్ నీడ్, ప్లాస్టిక్ ఐటమ్స్, పిల్లల ఆట వస్తువులు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు శ్రేష్టమైన క్షీరోదయ పాలు సరసమైన ధరలకే లభించును. అన్ని రకాల వస్తువులపైన 5 నుండి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వబడును. ప్రతి 1500 రూపాయల కొనుగోలుపై 1 కిలో చక్కెర లేదా ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై 1 లీటర్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడును. మన సూపర్ మార్కెట్ లో 2000 రూపాయలు అంతకన్నా ఎక్కువ కొనుగోలుపై హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మా వద్ద డిజిటల్ ల్యాండ్ సర్వే సదుపాయం కూడా కలదు. ఇట్టి సదవకాశాన్ని నారాయణ ఖేడ్ మరియు పట్టణ పరిధిలోని గ్రామ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాము. వివరాలకు సంప్రదించండి. మా అడ్రస్, శ్రీ సూపర్ మార్కెట్, శ్రీ సూపర్ మార్కెట్, ఏపీజీవి బ్యాంక్ ఎదురుగా, బైపాస్ రోడ్, నారాయణ ఖేడ్. సంప్రదించవలసిన మా సెల్ నంబర్ 9866567021.
హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.